బ్రిటన్ రాజు మూడవ చార్లెస్ పట్టాభిషేకానికి సర్వం సిద్దమైంది రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో జరుగుతున్న తొలి రాజు పట్టాభిషేకం ఇదే బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడవ చార్లర్స్కు వందల ఏళ్ల నాటి సంప్రదాయాలను అనుసరించి కిరీట ధారణ చేస్తారు బ్రిటిష్ రాచరిక ఆచరాలను ప్రతిబింబిస్తూ ఈ పట్టాభిషేక వేడుకలు జరగనున్నాయి ఈ చారిత్రక వేడుకలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది నిజానికి గతేడాది రెండవ ఎలిజబెత్ మహారాణి కన్నుమూసిన రోజునే ఆమె వారసుడిగా డెబ్బై నాలుగేళ్ల మూడవ చార్లెస్ ను ప్రకటించారు అయితే రేపు వెస్ట్ మినిస్టర్ అబేలో అధికారికంగా ఆయన బ్రిటన్ రాజుగా ప్రకటిస్తారు వందల ఏళ్ల నాటి సంప్రదాయాలను అనుసరించి కిరీట ధారణ చేస్తారు తర్వాత ఇదే తొలి పట్టాభిషేకం ఈ తో పాటు ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు వేడుకలు రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి లండన్తో పాటు యునైటెడ్ కింగ్డమ్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పేడుకలను నిర్వహించనున్నారు బ్రిటన్ కనీ విని ఎరిగిన రీతిలో ఈ శతాబ్దపు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ఈ పట్టాభిషేక వేడుకలు అవసరమా విమర్శలు వినిపిస్తున్నాయి ఈ అయ్యే ఖర్చును బకింగ్హామ్ ప్యాలెస్ వెల్లడించినప్పటికీ సుమారు యాబై మిలియన్ పౌండ్ల నుంచి వంద మిలియన్ పౌండ్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు